हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल दी श्रीलोक। इवाला फैमिली ट्रिप अन्नमाट अंड टेंपल कूडा ट्रैवलिंग अंटे ट्रैवलिंग अंटे ट्रैवलिंग कादंडी ओक जर्नी मा फैमिली तो फस्ट जर्नी अन्नमाट अंटे चाला जर्नीलु चेसाम फैमिली तो कानी मन व्लॉग तीस्तू जर्नी चेयडम फस्ट टाइम अन्नमाट इदि इलागा ఎందుకంటే కసాపురం ఆంజనేయ స్వామికి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అది కూడా ఎందుకు కారణం అంటే అక్క పాపకి ముక్కుపడి ఉంది అన్నమాట, అందుకోసం వెళ్ళాల్సి వస్తుంది టెంపుల్కి. కానీ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అన్న అనంతపూర్లో సంబంధించి గుంటకల్లో కసాపురం ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. అనంతపూర్లో పవర్ఫుల్ గాడ్ కూడా అదన్నమాట మ్యాటర్. ఇంకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా రావడానికి ఇంకా 10 మినిట్స్ టైం పడుతుందంట, రెడీ అవుతున్నారు. మనం బాయ్స్ కాబట్టి త్వరగానే అయిపోయింది. వాళ్ళు ఎప్పుడు లేటే 10 నిమిషాలన్నా 20 నిమిషాలు చేస్తారు మామూలు లేడీస్. ఇంకా తప్పదు, అది ఓపిక మన పేషెన్సి. ఇంకా అందువే జర్నీలో కలుద్దాం మనం. పాపతో కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇంకా 10 నిమిషాలు కలుద్దాం. ఇప్పుడే మన సోను కూడా వచ్చేసింది. సోను హాయ్ చెప్పు. సోను హాయ్ చెప్పు. ఫోన్లో హాయ్ చెప్పు. ఎక్కడ పోతున్నాం సోను? మనం చెప్పు ఎక్కడ పోతున్నాం. గుడికి పోతున్నామా? అందరికి హాయ్ చెప్పు ఒకసారి. ఎట్లా చూపించదా హాయ్? ఇట్లా కారు వచ్చా సోను? నీకు కారు తెలియకొచ్చా? సోను అక్క కూతురు అనమాట. ఆల్రెడీ మన వీడియోలో ఒక వీడియో ఉందన్నమాట పాపది, 3rd వీడియో. ఎవరైనా చూడుకోకుంటే పైన ఐకార్డ్లు ఇస్తాను, ఐకార్డ్లో కూడా చూడొచ్చు. ఫన్నీగా ఉంటుంది అనమాట పాపతో. ఇంకేం సోను, మనం గుడి స్టార్ట్ అయిదామా? అమ్మని రమ్మంటావా? మరి అమ్మని రమ్మంటావా సోను? నీ పేరేం పేరు చెప్పు. నీ పేరంటే చెప్పు వాళ్ళకి. నీ పేరంటే చెప్పు వాళ్ళకి. నీ పేరు, నీ పేరు చెప్పు. గట్టిగా చెప్పండి. సోనికనా? మీ నాన్న పేరు సోను? అశోక్. అమ్మ పేరు? అమ్మ పేరు గీతమ్మ. గీతమ్మ, గుడ్. ఏబిసిడీలు చెప్పు సోను. సరే సరేలే, ఇంక మనము అమ్మ రాలి కదా, ఇంకా అమ్మ రెడీ వచ్చినాక బయలుదేరేటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాము. సరేనా? కారు తోలుతావా నువ్వు? కారు కారు తోరవా? కారు అది గోయిదే కదా మంది కారు. ఇప్పుడే మొత్తానికి స్టార్ట్ అయిపోయినాం. నాన్న, అక్క, పాప హాయ్ చెప్పండప్ప. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి శ్రీకంఠం సర్కిల్కి వచ్చేసేసినాం అనంతపూర్. ఇంకా బైపాస్లోకి ఎక్కాల్సి ఉంది. అనంతపురం నగరపాలక సంస్థ. ఇప్పుడే బైపాస్కి వచ్చేసినాం. ఇక్కడ ఫ్రంట్కి వెళ్ళి మనం రైట్ తీసుకోవాల్సి వస్తుంది. పెట్రోల్ పంప్ లో ఫ్యూయల్ వేయించుకోవాలా, చాలా తక్కువ ఉంది. ₹1100 ఇచ్చేసా పాపా? ₹1100 ఏమో ఊటిని వస్తుందే కార్ నీకోసం. ఏమన్నా నీళ్ళు పోతే పోతుంది ఏమన్నా? ఎవరు నిన్నే నేనే మింగేస్తా నిన్నే. 1100 తెప్పించుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు ఫ్యూయల్ కొట్టించుకోవడం కూడా అయిపోయా. మనం ఇంకా హైవేకి పడేస్తాం, హైవే పడేది కదా, హైవేకి ఎక్కి వేయడమే డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి మనం తపోనం బైపాస్లో ఉన్నాం. ఫ్యూయల్ బంక్లో మాత్రం చాలా ఇరిటేట్ చేయించినాడు. ఒక వన్ స్టేషన్లో నాలుగు బండ్లు పోయినాయి, నాలుగు కార్లు. మన కారు మాత్రం వాడే ఉంది. వాడు ఎంత లేట్ చేస్తున్నాడంటే అంత లేట్ చేస్తున్నాడు. భలే ఇరిటేట్ అనిపించింది. మోపు వచ్చేది చెప్పి మీ ఆయన అవుతా పాప గీత. ఇస్కాన్ టెంపుల్ మనకి రైట్ సైడ్ లో కనిపిస్తుంది. ఇయాలకే తప్పికొనిందా మీ మేడం? చూడు ఎట్లా దాదో పాస్ తీంచేవాడని కాగబ్బులైపోయే డైపర్ వేయించుకుంటావు, డైపర్ వేసుకుంటావా, పాస్ పోసావు. మళ్ళీ శ్రీకథ మొత్తుకుంటాడు ఇందులో ఒక అంటాడు. ఫ్రెష్ జాంకాయలు తీసుకుందాం గీత ముందర. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర అమ్ముతారన్నమాట ముందర మన బ్రిడ్జ్ దాటినాక. ఇది మనం ఫ్రంట్ లో చూస్తున్నది, ఇది పెన్నార్ బ్రిడ్జ్. ఏం మేడం మళ్ళీ వస్తున్నావు? తీసుకుంటావా జామకాయలు? జామకాయలు కాదు అండి, ఆడున్నాయి జామకాయలు. బండి గడ్డం పడతారా? నేను వీళ్ళు బండి గడ్డం వచ్చిస్తారు ఎందుకు? సపోటాలు, సపోటాలు కూడా తీసుకుంది. జామకాయలు 120 అని చెప్పినారు, బాగా మాగిండి. మళ్ళీ కొంచెం బాగాలేకుంటే మళ్ళీ మరి కొంచెం ఇంకా మాగిలేదు అందుకోసం చెప్పేసి మళ్ళీ 120 రూపీస్ చెప్పారు రేటు. మళ్ళీ 100 రూపీస్కి ఇచ్చేసినారు మొత్తానికి. కిలోన్నర అంట పురుగులు కన్నాయి వేరే ఆడ తీసుకుందాం అన్నాడు. ముందర తీసుకుందాం. ఇప్పుడు మనకి ఏమంటే మనము బెస్ట్ మనం గుత్తి మీద వెళ్ళడం లేదు, మనము పామిడిలో క్రాస్ అయిపోతాం, నాగ సముద్రం మీద వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్కి వెళ్ళేసి ఆడ సర్కిల్ వస్తుంది, సర్కిల్లో నుంచి మనము లిఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. లిఫ్ట్ తీసుకొని రైల్వే ట్రాక్ వస్తుంది, రైల్వే ట్రాక్ దాటి వెళ్ళిపోవాలన్నమాట మనం గుండెకల్కి. అది కొంచెం షార్ట్ కట్ అన్నమాట రూట్. చూద్దాం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అట్లా సార్. అంటే షార్ట్ కట్ ఇదే దగ్గర అన్నమాట కొంచెం. మనకి రూట్ బాగుండే సాట పోనీ బాబు, లేట్ అయితే మనం కాకున్నావారు. ఓకే మరి ఇది మనం ఇప్పుడు వెళ్ళే రూట్ కొంచెం అంత రూట్ అయితే సరిగా ఉండదు. డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళక కలుద్దాం. మరి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, లాంగ్ అయిపోతుంది అనమాట, అందుకోసం అని చెప్పేసి. మామూలు అలా చేయడం లేదు, తినేస్తుంది మమ్మల్ని. మాకు తప్పది భార్య మొత్తం సోమతో గల 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 అంటుంది. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళక కలుద్దాం. టెంపుల్కి పూలదండి కావాలంట ఆంజనేయ స్వామికి.
ఎంత కాస్ట్ చెప్తారో ఏమో తెలియదు ఇడా చూద్దాం. కాకడాలతో తీసుకుంది చామంతివి 200 అంట దడ్డ. వద్దులే కాకడాలువి తీసుకో. ఎంత డబ్బులు పట్టో? ఇప్పుడే ఇంకా టెంపుల్కి అందవేలో టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ సెంటర్ దగ్గర ఆపినాను. టిఫిన్ ఎట్లుందో ఏమో తెలియదు. ఒకసారి చూడాలి కూడా, ఒకసారి మీరు కూడా చూడండి. ఒకసారి చూసి తిని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మళ్ళీ దోశ ప్లేస్ అంటా చూద్దాం. మొత్తానికి దోశ వచ్చేసింది. టేస్ట్ దోశ టేస్ట్ అయితే బాగుందంట. బాగుంది సోను. దోశ ఎప్పుడు లేచినావు సోను నువ్వు? ఇప్పుడు ఇప్పుడే లేచినావా? ఇంతసేపు పనుకో ఇంటివా? పానుకోంటివా పనుకోంటివా? అవును. దోశ మామ పెడతారా? మామే పెట్టాలా సన్న దోశ? కామ్ పెట్టాలా? కామ్ వద్దులే. బాగుంది. మొత్తానికి రీచ్ అయిపోయినా వీటి ఇక్కడ నుంచి మనము ఇక్కడ రైట్ తీసుకోవాలా టెంపుల్కి. ఇది ద్వారా అనమాట. ఒకవేళ లేట్ అయితే పొద్దున్నకి ఎర్లీ మార్నింగ్ అంతా వచ్చేస్తాం రిటర్న్. ఒకవేళ లేట్ అయితే లేదనుకో సాయంకాలం వచ్చేస్తాం. ఎందుకు మొత్తానికి వచ్చేసినాం ఇక్కడికి టెంపుల్ దగ్గరికి. కారు చోట చూసుకొని పార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం నీడ ఉంది అనమాట. ఎండ లేకపోకుండా నీడకి పెట్టి చేసుకున్నాం కారు కూడా. రా సొన్న ఫోటో దిద్దాం రా సొన్న. నీకే ఫోటో దిద్దాం రా. మళ్ళీ నీకు ఇవి తలకాయ మీద బొచ్చుండేది. నేనే మోయలేను తల్లి. చెప్పులు ఇడిచేయండి. మయ్యా కోతులు వచ్చి ఎక్కడ సోను ఎక్కువమైతే కోతులు దట్లుందా? ఇద్దరు దీంట్లో ఉండలే. కప్పు ఉంది. కప్ప కప్పు కాదు కోతి. ఎవరిని కొద్దాం సోను? అమ్మను కొద్దామా? వద్దులే మళ్ళీ కొద్దాం. ఇది ఇక్కడ కట్టేసినారా? సోను స్వామి దగ్గర ఇవ్వడు. దానికి ఫస్ట్ మా మేడంకి గుండె చేయడం జరిగింది. ఇక్కడ చూడు సోను అడుగుతున్నాడు. గుండు ఇది గుండె బొచ్చ అడిగింది సోను. హెయిర్ అడిగింది నీది. హెయిర్ ఇది ఎంట్రీకి లేవు. లేవు అమ్మేది. తాతిడి సోను తాతిడి అమ్మేది. కొన్ని తిప్పకండి తిప్పకండి. పెద్ద కోతి చూడు నీ ఫ్రెండు. మొత్తానికి ఇది దర్శనం 10 మినిట్స్లోనే అయిపోయింది. ఆ జనాలు అయితే ఏం లేరు కానీ చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఇంకోటి మీకు చూపిస్తాను. శ్రీ మన రాముని శ్రీలంక నుంచి తెచ్చిన స్టోన్ ఇక్కడ ఉందన్నమాట. ఒకసారి చూపిస్తాను స్టోన్ కూడా. ఉందిలే అమ్మ ఉందిలే. ఇది ఇక శ్రీ హనుమాన్ చౌలేశ్వర మంత్రం ఉంది. అది శ్రీలంక రామసేతు అదే తెలియదు అని కానీ ఆంజనేయస్వామి వేసిన స్టోన్స్ అన్నమాట ఇవి. అందడం లేదు. ఆంజనేయ స్వామి చెప్పులు అన్నమాట. దర్శనం అంతా అయిపోయింది. ఇంకా లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డు తీసుకోవాలా. మనం ఎదురు చూస్తుండేది లడ్డు కౌంటర్ అన్నమాట.
ఏంది వస్తుంది పోదాం అక్కడ పోదామా క్యాప్ తీసుకుందామా నీకు క్యాప్ క్యాప్ క్యాపా క్యాప్ తీసుకుందాం సో బ్యాగ్లు కదా అదే గన్నే అది బాల్ ఇంతవరకు సోను మామూలుగా అయితే సతాయించలేదు అంగట్లో ఇంకా ఇంటికి తిరిగి ప్రయాణమే లడ్డు తీసుకొని పులిహోర ప్రసాదం కూడా చాలా బాగుంది సూపర్ ఉంది లెక్క పెట్టిండేది కదా అందుకే బాగుంటుంది పులిహోర మిగిలింది కదా కోతలకి వెళ్దామని తీసుకెళ్తున్నా ఎక్కువ అయిపోయింది తినలేమన్నమాట అదే ముసుగేసుకుంది అబ్బా అబ్బా ఏం దొంగ మనం దొంగ బుచ్చి ఆట ఆడుతున్నాయి బాగా ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ బై బై